వైసీపీ హయాంలో ప్రభుత్వ భూములను అడ్డు అదుపు లేకుండా దోచుకున్నారని విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడు గండి బాబ్జీ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 175,000 ఎకరాల ప్రభుత్వ భూమిని దోచుకున్నారని, దీని విలువ సుమారు 35,500 కోట్లకు పైగా ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసిందన్నారు. ఇటు విశాఖలో కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములను అన్యాయక్రాతం చేశారని వాపోయారు. కేవలం ఇళ్ల పట్టాల పేరిటే 10,000 కోట్ల భూ కుంభకోణం జరిగిందని వివరించారు. వైసీపీ నేతలు అధికారులను ంచి మరీ సామంత రాజులు వలె విశాఖను పంచుకుని దోచుకున్నారని దుయ్యబట్టారు. అన్యక్రాతమైన ప్రభుత్వ భూములను వెనక్కి తీసుకుని ప్రజా ప్రయోజనాలకు ఉపయోగిస్తోందని స్పష్టం చేశారు. ఇలా తీసుకొచ్చారు, ఈ రోడ్డు ఇలా హైవే కలుపుతారు. యాక్చువల్గా ఈ బీచ్ కార్డర్ మీరు చూసారా, ఈ బీచ్ కార్డర్ కింద నుంచే రోడ్డు వెళ్ళాలి. ఇలాగా ఇలా వెళ్ళి తిప్పారంటే ఈ మధ్యలో భూములన్నీ కూడా వీసారెడ్డి గారి బంధువులు వీసారెడ్డి గారు కొన్న భూములు కాబట్టి ఈ రోడ్ని ఇలా వంకలు తిప్పి ఇంత దూరం తీసుకొచ్చి విపరీతమైన కాస్త పెరిగిపోయేటట్టు చేశారు ఇక్కడ. సో దీన్ని కూడా ప్రభుత్వాన్ని మేము కోరాం, ఈ అలైన్మెంట్ మార్చాలి. తప్పనిసరిగా ఈ అలైన్మెంట్ మార్చే తప్పితే కాస్ట్ కూడా తగ్గదు. అందువలన ఇదొక పెద్ద కుట్ర అని చెప్పి మనం తెలియజేస్తున్నాం. ఇది కాకుండా మన సిటీలోకి సంబంధించి కూడా మీకు తెలుసు, సిటీలో సిబిఎంసీ బిల్డింగ్ ప్లేస్ ఉంది మనకు ఆ రోడ్డు, దాన్ని చివరిదాకా కూడా 185 రోడ్డు అని చెప్పి మాస్టర్ ప్లాన్లో చూపించి ఈ బిల్డింగ్ లెంగ్త్ ఎంతైతే ఉందో అంతవరకు కూడా దాన్ని సరిచేసి రోడ్డు చూపించి మిగతాది మాత్రం అలా వదిలేస్తారట. దీనికి మాత్రమే ఓపెన్ చేసి ఈ రోడ్డు వేసి సుమారు 60 కోట్ల టీడీఆర్లు కొట్టేద్దామని ప్లాన్లో ఉన్నారు వాళ్ళు. అది ఇచ్చారో లేదో నాకే తెలియదు, కానీ ఆల్రెడీ మన ఆదిరాజు గారు చెప్తున్నారు 60 కోట్ల టీడీఆర్లు కూడా పొందేశారని చెప్పి తెలుస్తుంది. ఇవన్నీ కూడా ప్రభుత్వం మేము కోరుతున్నాం క్యాన్సిల్ చేయాలి. ఇలాగే సర్క్యూట్ హౌస్ నుంచి దస్పల్లా మీదుగా రోడ్డు ఒకటి వేస్తున్నారు, అది కూడా కేవలం ఇప్పుడున్న రోడ్డు చాలదని చెప్పి దాన్ని 150 నుంచి 200 అడుగులు చేస్తే వాళ్ళు 5 అంతస్తులు 7 అంతస్తులు కట్టుకునే బిల్డింగ్ వెళ్ళి 20 అంతస్తులు కట్టడానికి ప్లాన్ చేసి ఆ రోడ్డు వేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ఆ కిందని కొన్ని బిల్డింగ్లు పోతాయని చెప్పి మాకు తెలిసింది. కానీ ఆ బిల్డింగ్లు కూడా తీసేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి కాంపెన్సేషన్ ఈ రోడ్డు వేసుకోవాలని ప్లాన్లో ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఇదంతా కూడా హైరేజ్ లేపేద్దామని ఒక ప్లాన్లో ఉన్నారు. ప్రభుత్వం వెంటనే ఇవన్నీ కూడా ఆపి ఈ ప్లాన్ రివైజ్ చేయాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నాము. ఇలా కాకుండా టౌన్లో 2-3 చోట్ల కూడా ఈ రోడ్లు మార్చి టీడీఆర్లు కొట్టేద్దామని ప్లాన్తో ఉన్నారు. సో దయచేసి మీ ద్వారా నేను ప్రజలకు కూడా ఇవన్నీ కూడా తెలుసుకోవాలని చెప్పి కోరుతూ, మీరు ఎక్కడైనా మీరు తప్పు చేసిన ఇవన్నీ కూడా వెలికి తీసి చర్య తీసుకుంటామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను.